నమస్కారం. తొంగి చూస్తే బ్రిటిష్ హయాంలో చరిత్రకెక్కని జలియన్వాలా బాగ్లెన్నో. మధ్యప్రదేశ్ సెహూర్ తిరుగుబాటు అలాంటిదే. స్థానిక రాణి బేగం పైన బ్రిటిషు సర్కారు పైన తిరుగుబాటు జెండా ఎగురవేసి 5 నెలల పాటు హిందూ ముస్లిం ఐక్య ప్రభుత్వాన్ని నడిపిన వారిని అత్యంత దారుణంగా అణచివేశారు. ఒకే రోజు 356 మందిని ఆంగ్లేయులు ఊచకోత కోశారు. భోపాల్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సెహూర్. ఆంగ్లేయుల కనుసన్నల్లో భోపాల్ సంస్థానం నవాబు సికిందర్ జహాన్ బేగం పాలనలో ఉండేది. నవాబు సైన్యంతో పాటుగా ఆంగ్లేయుల సైన్యం కూడా అక్కడే ఉండేది. రెండింటిలోనూ భారతీయులే సిపాయిలు. మేరట్, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో మొదలైన 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రభావం సెహూర్పై కాస్త ఆలస్యంగా పడింది. మేరట్, ఇండోర్ల నుంచి తిరుగుబాటు పోస్టర్లు సెహూర్ దళంలో కదలిక తెచ్చాయి. ఒకరిద్దరు నోరెత్తిన ఆంగ్లేయులు వారిని ఆదిలోనే అణచివేశారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. 1857 జూలైలో హోల్కర్ సంస్థాన సైన్యం ఇండోర్లోని బ్రిటిష్ కంటోన్మెంట్పై దాడి చేసింది. ఆంగ్లేయుల రాజకీయ ప్రతినిధి హెన్రీ మరియన్ డ్యూరాండ్ పారిపోయి సెహోర్ చేరుకున్నాడు. మిగిలిన చోట్ల ఆంగ్లేయులను తరుముతుంటే తాము వారికి రక్షణగా నిలవటమేంటని సిపాయిల్లో ఆలోచన మొదలైంది. ఇండోర్లో బాధ్యతలు నిర్వహిస్తున్న 14 మంది భోపాల్ సిపాయిలు తిరుగుబాటు చేసి రావడంతో సెహోర్ సిపాయిల్లోనూ ధైర్యం వచ్చింది. దీంతో ఆంగ్లేయ అధికారులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆగ్రహించిన భోపాల్ బేగం తిరుగుబాటుదారులను గుర్తించాల్సిందిగా తన అనుచరులను పంపించింది. ఈ చర్య సిపాయిలను మరింత రెచ్చగొట్టింది. ఇంతలో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారు అంటూ హవాల్దార్ మహావీర్, సుబేదార్ రామ్జులాల్, రిసాల్జర్ వలీషా, ఆరిఫ్లను సైన్యం నుంచి బహిష్కరించడమే కాకుండా అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది అగ్నికి ఆజ్యం పోసింది. వలీషా మహావీర్ల నాయకత్వంలో సెహోరు దళం తిరుగుబాటు జెండా ఎగురవేసింది. భోపాల్ బేగం ఆంగ్లేయులకు వత్తాసు పలుకుతుండటంతో వీరంతా అటు బేగం పైన ఇటు ఆంగ్లేయ సర్కారు పైన తిరుగుబాటు చేసి సిపాయి బహదూర్ సర్కార్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అధికారిక కార్యాలయాల నుంచి బ్రిటిష్ జెండాను దించేశారు. హిందూ ముస్లింల ఐక్య ప్రభుత్వానికి చిహ్నంగా మహావీర్ నిషాన్, నిషాన్ ఈ మహమ్మదీ జెండాలు ఎగురవేశారు. ఆగస్టు కల్లా మహావీర్ వలీషాల సారథ్యంలో పరిపాలనా మండలితో పాటుగా 2 న్యాయస్థానాలు, క్రిమినల్ సివిల్ న్యాయస్థానాలు కూడా ఏర్పడ్డాయి. దాదాపుగా 5 నెలల పాటు హిందూ ముస్లిం ఐక్య సర్కారు నిరాటంకంగా పాలన సాగించింది. బయట నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి ఇతర తిరుగుబాటు వీరులు కూడా వీరికి మద్దతు ప్రకటించారు. ఆంగ్లేయుల పక్షం వీడాల్సిందిగా భోపాల్ బేగంకు లక్ష్మీబాయి 3 సార్లు లేఖలు రాశారు. కానీ బేగం తీరు మారలేదు. సిపాయి బహదూర్ సర్కార్ను మట్టుబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఆంగ్లేయుల సాయం కోరుతూ వచ్చారు. 1858 జనవరిలో జనరల్ హ్యూ రోజ్ సారథ్యంలో ఆంగ్లేయ సైన్యం భోపాల్ చేరుకుంది. తమ అధునాతన ఆయుధాలకు బేగం అనుచరుల వంచన కూడా తోడవడంతో సిపాయి బహదూర్ సర్కార్ను అణచివేయటం ఆంగ్లేయులకు సులభమైపోయింది. అదే ఏడాది జనవరి 14న 356 మంది తిరుగుబాటు సిపాయిలను సెహోర్లో హ్యూ రోజ్ సైన్యం అత్యంత అమానుషంగా, విచారణ కూడా లేకుండా చంపేసింది. 149 మందినైతే వరుసగా నిలబెట్టి కాల్చేశారు. తిరుగుబాటు సర్కారు ఏర్పాటులో కీలకమైన మహావీర్ను కొద్ది రోజుల తర్వాత పట్టుకొని ఉరి తీసేశారు. వలీషా దొరకలేదు. మౌనంగా రోధించటం తప్ప సెహోర్ చేయగలిగిందేమీ లేకపోయింది. చివరకు చరిత్రలోనూ ఈ సంఘటన మరుగున పడిపోయింది.